ఖమ్మం నగరంలోని 36వ డివిజన్ మామిళ్ళగూడెంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ నాగన్ల దీపక్ చౌదరి ఏర్పాటు చేసిన వేడుకలకు డివిజన్తో పాటు పరిసర ప్రాంతాల మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ ఆటలు ఆడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు జరిగాయి. ప్రతి సంవత్సరం డివిజన్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించి మహిళల గౌరవాన్ని పెంచుతున్నట్లు కార్పొరేటర్ దీపక్ తెలిపారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టతను మహిళలు వివరించారు. ఖమ్మం నగరంలోని 36వ డివిజన్ మామిళ్ళగూడెంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ నాగన్ల దీపక్ చౌదరి ఏర్పాటు చేసిన వేడుకలకు డివిజన్తో పాటు పరిసర ప్రాంతాల మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ ఆటలు ఆడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు జరిగాయి. ప్రతి సంవత్సరం డివిజన్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించి మహిళల గౌరవాన్ని పెంచుతున్నట్లు కార్పొరేటర్ దీపక్ తెలిపారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టతను మహిళలు వివరించారు. ఎక్కడ నిలబడి ఎవరితో మాట్లాడాలన్నా నాకే బాధ అనిపించేది. ఏంది ఎక్కడ చూసినా చెత్త కుప్పలు. ఇవన్నీ పోవటానికి ఒక యుద్ధంలాగా చేసి ఈరోజు మనం బజార్లో బట్టి ఈ చెత్త పాయింట్లు అనేది లేకుండా లేపేయడం తీసేయటం జరిగింది. కాబట్టి మీ అందరి సహకారంతోనే జరిగింది. మీరందరూ మంచిగా మరి కొంతమంది నన్ను అధికార పార్టీ నాయకులు అడుగుతుంటారు మీ డివిజన్ అయింది అంత శుభ్రంగా ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి మీకు అంద జనాలను ఎక్కువ ఏది సిబ్బందిని ఎక్కువ ఇస్తున్నట్టు ఉన్నారు, మిషనరీ కూడా ఎక్కువ ఇస్తున్నట్టున్నారు, ట్రాక్టర్లు కానీ మరి ఇంక ఇతరత్ర ఏమన్నా ఎక్కువ ఇస్తున్నారో, అందుకే మీ డివిజన్ శుభ్రంగా ఉంటుందని కొంతమంది అధికార పార్టీ వాళ్ళు అడుగుతాను. టీఆర్ఎస్ నాయకులు నేను చెప్తున్న వాళ్ళకి నాకు ఇచ్చింది ఒక ట్రాక్టర్, అది కూడా ఆగితే మళ్ళీ తోస్తే స్టార్ట్ అయ్యే ట్రాక్టర్.